సంక్రాంతి స్పెషల్ స్వీట్ వచ్చేసి ఈరోజు గజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను. గజ్జికాయలు మనకి క్రిస్పీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూద్దాం. నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో నేను కొబ్బరి ముక్కల్ని కట్ చేసేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇలా మిక్సీ జార్లో మొత్తం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా బాండీలో వేసేసుకుని దీనికి నేను ఒక కప్పు కొబ్బరి తీసుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. దీన్ని సిమ్లో పెట్టేసుకుని మనం ఇలా కలిపేసుకున్నట్టయితే మనకి దగ్గర పడుతుంది, వండయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి వచ్చేసి నేను టేస్ట్ కోసం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకున్నాను. మనం ఏ వాటర్ యాడ్ చేయను అవసరం లేదు, మనకి ఆ బెల్లం కరిగేటప్పుడే మనకి అది పాకంలో రెడీ అయిపోతుంది కాబట్టి కొబ్బరి బెల్లం కూడా మనకి ఉండయ్యేంత వరకు కూడా బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక 5 to 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని అడుగు పట్టకుండా ఉండేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. నేను ఒక్కొక్క 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఒక 5 to 10 మినిట్స్ అలాగా మాడిపోకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి. దీంట్లోకి మనం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరిలో. బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఉండేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒకసారి చూస్తున్నాను, ఇంకొక 5 మినిట్స్ కలుపుకుంటే మనకి కొబ్బరి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, దగ్గరకు అయిపోయింది. ఉండ అనేది మనకి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాను. గజ్జికాయలు లోపల స్టఫింగ్ అనేది ముందుగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను గజ్జికాయలు ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల మైదా వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను వేడి చేసుకున్న నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి అనేది బాగా వేడి చేసుకుని వేసుకుంటే మనకి గజ్జికాయలు అనేవి క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నేను ఇంక చేతితో కలిపేసుకుంటున్నాను. ఇలా మనకి నెయ్యి వేసాక ఇలాగ మనం ప్రెస్ చేస్తే ఇలా దగ్గరకైనట్టు ఉంటే మనకి గజ్జికాయలు అనేది టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం వీటిని స్మూత్గా కలుపుకోవాలి. ఉండ అనేది మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచు కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నేను ఆయిల్ పైన అప్లై చేసుకుని ఒక 15 to 20 మినిట్స్ అలానే పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత నేను చిన్న చిన్న బాల్స్ కప్ చేసేసుకుని కొద్దిగా మైదా పిండి వేసుకుని మనం పూరిలాగా ఒత్తేసుకోవాలి. ఇలా మనకి ఎంత సైజు కావాలితే అంత సైజు మనం పూరిలా చేసేసుకుని
మనకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. నేను మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాకుండా ఇలా రౌండ్గా చేసుకుని ఇప్పుడు నేను గజ్జికాయలు చేసుకునే దానిలోనే ఇలాగా చెక్క ఉంటాయి లేదంటే ప్లాస్టిక్ కానీ లేదంటే మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుని చివరిని ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య నేను ముందుగా రెడీ చేసుకున్నా కొబ్బరి బెల్లం స్టఫింగ్ని ఇలా పెట్టేసుకుని మజ్జికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేసుకుంటే మనకి గజ్జికాయ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా కూడా మనం చేసేసుకుని మన స్పూన్తో కానీ ఇలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా నేను రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూసారు కదా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఆల్రెడీ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు నేను అన్నీ ఒకసారి వేసుకోకుండా నేను రెండు రెండుగా ఫ్రై చేసుకుంటాను, డీప్ ఫ్రై చేసుకుంటాను. స్పేస్ ఎక్కువ ఉన్న కడాయి అయితే అన్నీ ఒకసారి వేసుకోవచ్చు, కొంచెం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. చూసారు కదా ఇలా నేను టూ టూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కలర్ వచ్చేసి వెంటనే హై ఫ్లేమ్లో ఉంటే మనకి మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా గజ్జికాయలు అనేది మంచి కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను, మిగతావన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా గజ్జికాయలు అనేది చాలా బాగా వచ్చాయి, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ వచ్చాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరేం చేసుకున్నారు సంక్రాంతి స్పెషల్ అనేది కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.